జ్ఞాపక శక్తి పసుపు. పసుపు కషాయం అతి అద్భుతమైంది. పసుపు అల్లం నువ్వుల ఆకులు కూడాను చాలా మంచి. నువ్వుల ఆకు ఆకులు నువ్వులు కాదు, నువ్వులు పెంచితే ఆకులు వస్తాయి కదా ఆ నువ్వులు. తర్వాత తుమ్మి ఆకు, తుమ్మి పుష్పం తెలుసా, ల్యూకస్ అస్పెరా అంటారు శివునికి. అది తుమ్మి ఆకుల కషాయము సూక్ష్మగ్రాహులు అవుతారు. అంటే బుద్ధిమాంద్యులు కూడాను సూక్ష్మగ్రాహులు అయ్యేదానికి వీలు కావాలంటే పసుపు కషాయం, తుమ్మి ఆకుల కషాయం చాలా మంచిది. చూశాను సార్ ప్రగతి దిశలో తుమ్మి ఆకులు చాలా ఉన్నాయి, అద్భుతం. ఆకులు అఫ్కోర్స్ పుష్పాలు అరుదుగా ఉంటాయి, ఎప్పుడూ పువ్వులు ఉండవు కదా చెట్టు మీద. పుష్పాలు వచ్చే ఒక సీజన్లో వస్తాయి ఆకులే. అల్లం ఆకులైనా అల్లమైనా పసుపు పచ్చికి పసుపు కొమ్ము. తర్వాత సార్ కొర్రలు అండు కొర్రలు బుద్ధికి చాలా మంచి ఆహారం. ఇన్ఫ్యాక్ట్ ఈ పార్శ్వవాయువు లక్వా, తర్వాత పిల్లలకి ఫిట్స్ రావటం, జ్వరం వస్తే కన్వల్షన్స్, ఇవన్నీను మీరు పాలు ఆపటం తాగించేస్తే, ఆ పాలు తాగటం ఆపించేస్తే చాలు, సగానికి సగం బాగైపోతుంది. దానికి తోడు నువ్వులు కొర్రలు అండు కొర్రలు ఈ నరాల్ని గట్టిగా రోగాల నుంచి దూరం చేయాలంటే బాగా పనిచేస్తాయి. ఆముదం కషాయం అని చెప్పారు కదా, అందులో ఆముదపు ఆకు, ఆకుది ఆకు కషాయం అడుగుతున్నారు, డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అదే ఆముదపు గింజలు బాలింతలకు పాలు వచ్చేదానికి ఆముదపు కషాయము. ఈ అడిక్షన్ అంటే మార్ఫిన్ అడిక్షను, తాగటం అడిక్షను, కాఫీ అడిక్షను, తంబాకు అడిక్షను, చాక్లెట్ తినకుండా ఉండలేకుండడము, ఏదైనా అడిక్షన్ అయిన వాళ్ళకి దాని నుంచి బయటపడాలంటే కానుగ కషాయము, ఆముదపు ఆకు కషాయము, తిప్పతీగ కషాయం, ఈ మూడు ఆకుల కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి. ఏ దాంట్లో అదే చెప్పాను కదా ఆ పైన ఉండేది ఆ అంకురము, పెంకు అంకురం తీసేస్తే ఏమీ ఇబ్బంది లేదు. కంపల్సరీ తీయాలి, అది కంపల్సరీ తీయాలి. సార్ మా ఫ్రెండ్ ఒక హలో సార్ మా ఫ్రెండ్ ఒక అతనికి ఫిస్టులతో బాధపడతాను సార్. నేను చెప్పాను మీకు గుదద్వారానికి సంబంధించిన రోగాలన్నిటికీ ఆయన కొలైటిస్ అని చెప్పినప్పుడు అన్ని చెప్పాను. నో ప్రాబ్లం సార్, అరికలు తినొచ్చాం కదా, ఇదినం కొర్రలు తిన్నాం, ఇంకా ఇదినం కొర్రలు తిన్నాం గట్టిగా, ఇంకా 5 గంటలు నిలబడవచ్చు. లక్వా అదే చెప్పాను కదండి, పక్షవాతం అంటే ఒక సైడు నిస్థిర్యం నిర్వీర్యం అయిపోవటం. కొర్రలు అండు కొర్రలు బాగా తినాలండి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కుసుమల నూనె ఒక్కొక్క వారం మార్చి మార్చి తాగాలి. పసుపు కషాయము, శుంఠి కషాయం, గరిక కషాయం చాలా మంచిది. ఈ లక్వా వచ్చిన పసుపు ఆకు కొమ్ము అంటే ఇంట్లో ఇవన్నీ పెంచుకోండి అని చెప్తున్నాం. ఇంకొక డౌట్ అడుగుతానండి, స్నేక్ బైట్కి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు నన్ను. అగ్నిశిఖ అని ఒక అది అతి రేర్గా దొరుకుతుంది, అడవుల్లో దొరుకుతుంది, గ్లోరియోసా సూపర్బా అంటారు. దాన్ని కింద గడ్డ ఉంటుంది, ఆ గడ్డను గోరుతో ఇలా కీకి నోటి మీద తాకిస్తే చాలు 2 నిమిషాల్లో లేచి కూర్చుంటారు. అగ్నిశిఖ అని జస్ట్ టచ్ చేయాలి, గోరుతో అలా టచ్ చేసి నోటి మీద పెడితే చాలు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. గ్లోరియోసా సూపర్బా అంటారు, అతి అరుదైన మొక్క అది. ప్రగతిలో చూడలేదు నేను, అఫ్కోర్స్ నేను చాలా తిరగలేదు అనుకోండి. ఉందండి అగ్నిశిఖ, గ్లోరియోసా సూపర్బా మా అడవిలో ఉంది. నేను అడుగుతానండి మళ్ళీ, పాము కాటే కాదు, మీకు ఏదో తెలియంది కరిచింది, అదేం కరిచిందో కూడా తెలియదు అనుకోండి, పాము కరిచిందో సమ్ మూంగసక ఏదో ఒకటి, ఏదో జంతువు కరిచింది మిమ్మల్ని, డజంట్ మ్యాటర్, ఎలుక కరిచినా కానీ ఎనీథింగ్ ఎనీ బైట్ మీకు అగ్నిశిఖ. గ్లోరియోసా సూపర్బా లిలియేసి. నేను ఇంకొక డౌట్ అడుగుతానండి, మా పాప కెనడాలో ఉంటుందండి, తనకి థైరాయిడ్ పీసీఓడి ఉందండి, యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది.
ఇండియాకి రమ్మనండి, అక్కడేం బాగా చేసుకోలేరు, వాళ్ళకేం దొరుకుతుంది ఆ గోధుమలు రొట్టెలు పిజ్జాలు తినుకుంటా. అదేలే, బట్ నథింగ్ కెన్ బి డన్, వాళ్ళకి దొరకవు కదమ్మా. సామెలు 3 రోజులు, తర్వాత 1 గంట, 1.5 గంటలు నడవాలి. కొబ్బరి నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె ఒక్కొక్క వారం కట్టగానది తాగాలి. అక్కడేం దొరుకుతుంది, రీఫైండ్ ఆయిలే దొరికేది, ఏమీ దొరకదు అక్కడ. అక్కడ వర్జిన్ అని చెప్పిన అది నమ్మక్కర్లేదండి. ఏమండి వర్జిన్ ఆయిల్ అని? అంత నాన్ సెన్స్, దేర్ ఇస్ నథింగ్ వర్జిన్. సార్ అమెరికాలో కెనడాలో ఏది నిజమైన పదార్థాలు లేనే లేవు. నేను డిక్లేర్ చేశాను కృతకం అంటే అబ్సల్యూట్ నాన్ సెన్స్, అబ్సల్యూట్లీ నథింగ్, జీరో, ఐ గ్యారంటీ ఇట్. నేను అందుకే చెప్తాను, అమెరికాలో ఉంటే అది కర్మ నీది అని చెప్తాను. ఏ ఈయన ఆపలేదు, అబ్బాయి ఆగాడు, క్రెడిట్ తీసుకుంటున్నాడు ఈయన. ఆల్మోస్ట్ అయితే ఈ మెడిసినల్ ప్లాంట్ కి సంబంధించిన ప్రగతి రిసార్ట్ దగ్గర ఉన్నాయి అంటే మీకు సందేహం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి. కానీ పెద్దగా పెరిగేంత వరకు మీకు ఆకలి ఇస్తుంది కదా, ఒక చిన్న కుంపట్లో. సో ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ అందులో రాసిన మొక్కల్ని చిన్న చిన్న జ్యూట్ బ్యాగుల్లో అంటే నార సంచుల్లో మొలకలు వేసి ఈ సాప్లింగ్స్ చేసి మొత్తం హైదరాబాద్ అందరికీ దొరికేట్టు చేయండి. అఫ్కోర్స్ ప్రగతి రిసార్ట్స్లో ఉన్నాయి, వాళ్ళని అడిగితే మీకు